ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీత పత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష. కనీసం ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు కాబట్టి వాళ్లకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష. అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి, రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష, మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్నా, ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు, లెక్కలు ఇక్కడనే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ నేను చెప్తాను, కాదంటే వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతిని వారు మాట్లాడమని ఉంది అధ్యక్ష. రైతు బంధు ఇంకా వేయలేదు, ఎక్కడ పోయింది ప్రభుత్వం అని చెప్పిండ్రు కదా, పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2018-19 యాసంగి రైతు బంధు 20/10/2018 నాడు మొదలుపెట్టి 30/3/2019 ఐదు నెలలు పట్టింది అధ్యక్ష. 2018-19 యాసంగి పంట రైతు బంధు పదో నెలలు మొదలు పెడితే 19/30 వరకు వేసింది అధ్యక్ష. ఐదు నెలలు పట్టింది వాళ్లకు 2018-19 రైతు బంధు వేయడానికి. వస్తున్న ఎలక్షన్ ఇయర్ కాదు, ఆ తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి, తొందర ఎందుకు. 19/20 యాసంగి 28/1/2020 నాడు మొదలుపెట్టి 23/10/2020 9 నెలలు పట్టింది అధ్యక్ష. ఒక్క యాసంగి పంటకు రైతు బంధు వేయడానికి 9 నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో మీ కర్మ కాలిందో నేనేం చెప్తా, కానీ 2020-21 అధ్యక్ష 25/12/2020 నాడు మొదలుపెట్టి 22/4/2021 నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష. 2020-21 సంవత్సరంలో యాసంగి పంట. 2022-23 అధ్యక్ష 21/12/2022 నాడు మొదలుపెట్టి 10/4/2023 నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష. ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటుండ్రు, రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటుండ్రు, మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదంటురు, నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరగనికి పోయినని చెప్పేటట్టురు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మొన్న 60 రోజులు కాలేదు, ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని, అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకుల అధ్యక్ష? వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరి ఆలోచన ఏంది, ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు ఏ రకంగా వివరిస్తుండ్రో తెలీదా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్షా